వరంగల్లో చెత్త సమస్య పరిష్కారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి రాంపూర్ లోని డంపింగ్ యార్డులో శుద్ధికి ఇప్పటికే బయోమైనింగ్ ప్రక్రియ జరుగుతోంది ఈ చెత్త శుద్ధి ద్వారా వచ్చే జీవ ఎరువు బయో ఎర్త్ పంటలకు ఎరువుగా పనికొస్తుందని గ్రహించిన జీడబ్ల్యూఎంసీ అధికారులు దీన్ని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు ఫలితాలను విశ్లేషించి బయోమైనింగ్ లో వెలువడే జీవ ఎరువును పరిసరాల్లోని రైతులకు ఉచితంగా అందించనున్నారు దీంట్లో అనేది చెత్త ఇక్కడ ఏంటిదంటే ఒకటి హండ్రెడ్ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం అలా డివైడ్ చేస్తూ ఉంటుంది చెత్త ఇక్కడ దీంట్లో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఎయిట్ ఎంఎం కన్నా తక్కువ ఉన్నది ఫైనల్ అవుట్పుట్ వస్తుంది దీన్ని మనం బయో ఎర్త్ అని అంటాము బయో ఎర్త్ అనేది రైతులకు చాలా ఉపయోగపడుతుంది దీన్ని బయో దీన్ని పంట పొలాలకు యూజ్ చేసుకోవచ్చు చెన్నైకు చెందిన లీప్ టెక్ సొల్యూషన్స్ అనే కంపెనీ చెత్త శుద్ధీకరణ చేపడుతోంది ముప్పై ఆరు కోట్ల వ్యయంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది రోజుకు సుమారు తొమ్మిది వందల మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేస్తారు మూడు యంత్రాల ద్వారా రాత్రింబవళ్ళు చెత్త శుద్ధి జరుగుతోంది వంద ఎంఎం కన్నా ఎక్కువ పరిమాణం గల వ్యర్థాలు అంటే పెద్ద పెద్ద ప్లాస్టిక్ బాటిళ్లు దుస్తుల లాంటివి మొదటి దశలో బయటకు వస్తాయి తర్వాత దశలో చిన్న సైజులో ఉండే వ్యర్థాలు బయటకు వస్తాయి ఇలా మూడు దశల్లో వచ్చే వ్యర్థాలను సిమెంటు పరిశ్రమలకు పంపిస్తారు ఎనిమిది ఎంఎం కన్నా తక్కువ పరిణామంలో ఉండే వ్యర్థాలు చివరకు సేంద్రియ ఎరువుగా మారుతాయి